రైతు సోదరులందరికీ నమస్కారము. ఒక ముఖ్య విషయం ఏంటంటే ఇంక ప్రతి రైతు తన పొలంలో ఎన్నో రకాల పంటలను సాగు చేస్తా ఉంటాడు. ఆ పంటలతో పాటి పొలం గట్ల వెంబడి గాని పొలం లోపల గాని పొలం బోరు బావిల దగ్గర గాని చెట్ల దగ్గర గాని ఇక వయ్యారి బామ్మ అనే కలుపు మొక్కను మనం సామూహికంగా స్వచ్ఛందంగా సమూలంగా ప్రతి ఒక్క రైతు నిర్మూలించుకోవాలనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వ్యవసాయంలో రైతు సాగు చేసే ప్రతి పంటలో పంట పొలంలో ఇక వయ్యారి బామ్మ అనే కలుపు మొక్క, దీన్ని శాస్త్రీయంగా పార్థినేం అంటాము, అట్లాగే కాంగ్రెస్ గడ్డి అంటాము. దీన్ని నివారించుకోకపోతే భవిష్యత్తులో మనకు అనేక రకాల శ్వాసకోశ జబ్బులు, అట్లాగే మనకు జలుబు, తుమ్ములు, అలర్జీ, ఈ విధంగా ప్రతి ఒక్కటి ఈ యొక్క పూలను తాగి అలాగే కొంతమంది ముక్కు పైన మొహం పైన రుద్దుకున్నట్లయితే కనుక అలర్జీ వచ్చేసి చాలామందికి తుమ్ములు, జ్వరము, జలుబు చేసే ప్రమాదం ఉంది. అట్లాగే దీన్ని పశువులకు కోసేసి ఈ యొక్క పశువులకు మేతగా వాడుకోవడం వల్ల ఆ పాలు మనం తాగడం వల్ల మనకు కొన్ని రకాల జ్వరాలు కానీ అట్లాగే ఈ యొక్క అలర్జీ సంబంధించినటువంటి జలుబు, దగ్గు ఇవన్నీ కళ్ళు మంటలు ఇవన్నీ రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు తన పొలంలో గట్ల వెంబడి కానీ పొలం లోపల కానీ ఉన్నట్లయితే ఇంకా ప్రతి ఒక్క రైతు స్వచ్ఛందంగా మనకు ఈ యొక్క కలుపును నిర్మూలించుకోవాలి. మనకి ఈ పువ్వులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పువ్వు ఈ యొక్క దీనిలో ఈ యొక్క పుప్పడి రెణులు ఒక్కొక్క పువ్వు నుండి 10,000 మొక్కలను తయారు చేస్తుంది. కాబట్టి ఇంత ప్రమాదకరమైనటువంటి ఈ యొక్క వయ్యారి బామ, పార్థినేం అనే కలుపు మొక్కను ప్రతి ఒక్కరూ నిర్మూలించుకోవాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ఈ యొక్క పార్థినేం కలుపు మొక్కను ఎప్పటికప్పుడు కనిపించినది కనిపించినట్లు మనకు కోసివేసి ఈ యొక్క గుంతలో వేసి పూర్తి చేయడం కానీ, లేదంటే కనుక పూత దశలో కోసిన తర్వాత వెంటనే 2-3 రోజుల తర్వాత ఎండబెట్టి వెంటనే కాల్చివేసినట్లయితే కనుక తిరిగి మరలా మొలకెత్తకోకుండా మనము ఈ యొక్క కలుపును నివారించుకోవచ్చును. చాలామంది రైతులు చూస్తూ ఊరుకో ఉంటారు. చాలామంది రైతులు ఈ విధంగా చూస్తూ ఊరుకుండటం వల్ల ఈ యొక్క తెల్లదోమ, పచ్చదోమ, అట్లాగే కొన్ని రసం పీల్చే పురుగులు ఈ యొక్క మొక్క నుంచి కూడా ఉధృతి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా తన పొలం గట్ల వెంబడ కనిపించిన వెంటనే ఈ యొక్క వయ్యారి బామ, పార్థినేం అనే కలుపు మొక్కను నివారించుకోవాలనేసి ప్రతి రైతు కూడా అవగాహన కలిగి ఉండాలని, అట్లాగే ఈ యొక్క పుష్పం వికసించే దానికంటే ముందుగానే మనం ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేసుకున్నట్లయితే కనుక మనం ఈ యొక్క పువ్వును అరికట్టవచ్చును. అట్లాగే జైలోగామ, బైకొలరేట అనే పరాన్నజీవిని దీనిపైన వదలడం వల్ల కూడా ఈ యొక్క మొక్కలను నివారించుకోవచ్చును. కాబట్టి ఇది మనకు దొరకదు కాబట్టి, అందుబాటులో ఉండదు కాబట్టి ప్రతి రైతు ఈ యొక్క ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేసుకోవాలి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కనిపించిన మొక్కను కనిపించినట్టు కోసివేసి ఈ యొక్క పొలం గట్ల పైన ఎండిన తర్వాత కాల్చి వేసుకున్నట్టయితే చాలా మంచిది. అట్లాగే ఇంకా ఏదైనా రైతులు ఈ పాడి పశువులకు మేతగా ఉపయోగించరాదు. అట్లాగే రైతు సోదరులు ఈ యొక్క చేతితో పట్టుకొని పీకిన తర్వాత శుభ్రంగా ఈ యొక్క సబ్బు ద్రావణాన్ని ఉపయోగించి చేతులు కడుక్కుంటే మంచిది. లేదంటే అట్లాగే మనము భోజనం చేయడం కానీ, అట్లాగే మనం మొహం పైన కానీ ముక్కు పైన కానీ రుద్దుకున్నట్లయితే కనుక ఈ యొక్క జలుబు, దగ్గు, జ్వరము వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా సమూలంగా ఈ యొక్క వయ్యారి బామ, పార్థినేం అనే కలుపు మొక్కను నిర్మూలించాలనేసి నేను తెలియజేస్తూ ఉన్నాను.